రష్యాకి జర్మనీ ఒక సందేశం పంపించిందా ఏదైతే మొన్న నార్త్ స్ట్రీమ్ పైప్ లైన్ విధ్వంసం వెనకాల మొదట్లో రష్యా ఉందని ఆరోపించినది అమెరికా అయితే అమెరికాతో పాటుగా వంత పాడింది జర్మనీ అసలు నేనే నీకు పైప్ లైన్ వేసిస్తే నీ డబ్బులు పది పైసలు లేకుండా నేనే కట్టించిస్తే నా పైప్ లైన్ ఎందుకు ధ్వంసం చేస్తానరా వెర్రీ అని చెప్పేసి చెప్పుకొచ్చినా వినలేదు వీళ్ళందరూ కలిసి రష్యాని దెబ్బతీయడానికి జరిగినటువంటి యుద్ధంలో ఉక్రెయిన్కి ఆయుధాలు సరఫరా చేసిన దాంట్లో జర్మనీ కూడా ఒకటి కానీ ఇప్పుడు తాజాగా బయటపడ్డటువంటి దర్యాప్తులో తేలినటువంటి నిజమేంటి పోలెండ్ ఉక్రెయిన్ దీని ఉన్నది పోలెండు ఉక్రెయిన్కి సంబంధించినటువంటి డైవర్స్ అంటే సముద్రం లోపలికి దూకి ఎక్కడైతే ఆ పైప్ లైన్ ఉన్నాయో అక్కడ పేల్చడానికి ప్లాన్ చేసిన వాళ్ళు వా అక్కడ వాడిన వాళ్ళు ఇద్దరు కూడా ఆ దేశాల వాళ్ళు అన్నది తేలడం ఆ దర్యాప్తులో తర్వాత వాళ్ళకి అమెరికాకి లింక్స్ ఉన్నాయని రష్యా దానికి సంబంధించిన ఆధారాలను బయటపెట్టినటువంటి నేపథ్యంలో జర్మనీ తను ఎవరెవరినైతే పట్టుకుందో ఏదేదైతే ఇన్వెస్టిగేట్ చేసిందో ఆ వివరాలు రష్యాతో పంచుకుంది ఇప్పుడు రష్యాని నమ్మి పంచుకుంది అన్నటువంటి చర్చ అంతర్జాతీయంగా నడుస్తోంది